Roja Charitable Trust Advaryamlo, Nagari Niyojakavarga Gramina Krida Sambaralu Nirvahincharu. Chittur Jilla Nagari Prabhutva Degree Kalasala Maidanamlo Jarigina, ee Krida Potilanu, MLA RK Roja Prarambhincharu. Ee Sandarbhanga MLA Roja, Ame Bharta Selvamani Kabadi Adaru. Krida Karlato Kalisi Kabadi Adatamto Pratyeka Aakarshanaga Nilcharu. నిజంగా చాలా హ్యాపీగా ఉంది చిన్న పిల్లల్ని చూస్తుంటే. నాకు ఎప్పుడు స్కూల్స్ అన్నా కాలేజెస్ అన్నా పిల్లలన్నా చాలా ఇష్టం అని అనేక సందర్భాల్లో చెప్పాను. సో వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచి వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడం కోసమే ఈ నగరి నియోజకవర్గ స్థాయి గ్రామీణ క్రీడా సంబరాలు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కంటిన్యూస్గా జరిపించాలని మేమందరం కూడా నిర్ణయించడం జరిగింది. ఈ కోవిడ్ సమయంలో దాదాపుగా ఈ 1.5 ఇయర్ టు 2 ఇయర్స్ అందరం కూడా ఇళ్లలో ఉండిపోయి లేజీ అయిపోయాం. సో అందరికీ కూడా బయట ప్రపంచానికి రావాలి, మళ్ళీ హ్యాపీగా మనం మన కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి సో స్టార్టింగ్గా ఈ గ్రామీణ క్రీడా సంబరాలతో మళ్ళీ అందరూ ఒకసారి యాక్టివేట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ క్రీడలు అనేది ఎంత ఉపయోగపడతాయో మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఎందుకంటే మన ఆరోగ్యానికి ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఉత్త ఎక్సర్సైజ్ చేయమంటే అందరూ కూడా టైర్డ్గా ఫీల్ అవుతారు, బోర్గా ఫీల్ అవుతారు. అదే ఒక గేమ్ ఆడితే అటు ఎంజాయ్మెంటు ఇటు ఎక్సర్సైజ్ అంటే కాంపిటీషన్తో ఎలాగైనా ఎదుటి వాళ్ళ మీద గెలవాలి అన్న పట్టుదలతో మనకి తెలియకుండానే మనం ఎక్కువగా కష్టపడతాం. సో మన బాడీ ఫుల్గా యాక్టివేట్ అవుతుంది, అలాగే మన మైండ్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో మీరు తీసుకునే డెసిషన్లో కానీ మీకు ఎదురయ్యే సక్సెస్ ఫెయిల్యూర్లను కానీ మీరు బ్యాలెన్స్ చేసుకునే మానసిక స్థాయికి మీరు ఎదుగుతారు. చాలామంది చూస్తే ఈ మధ్యకాలంలో పిల్లలు సెన్సిటివ్గా చిన్న చిన్న విషయాలకి సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి మైండ్లో స్ట్రెంగ్త్ ఉండదు, ప్రతిదాన్ని ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అదే నువ్వు గేమ్స్ ఆడితే ఆ గేమ్స్లో ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడతాం. సో జీవితం కూడా అంతే, ఎప్పుడు గెలుస్తూనే ఉన్నాం, ఎప్పుడు ఓడుతూనే ఉన్నాం. సో గెలుపోవటం అనేది సహజం అనేది మీరు కూడా ఆలోచించే స్థాయికి ఎదుగుతారు, మీ లైఫ్ని బ్యాలెన్స్డ్గా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే క్రీడల్లో రాణిస్తే జాబ్స్ కూడా మంచి మంచి జాబ్స్, మీ చదువుతో పాటు మరి స్పోర్ట్స్ కోటాలో కూడా ఎంతోమంది పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్న వాళ్ళని కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి ఆటలేంటి పిల్లాట్లు చదువుకోకుండా అంటారు. సో చదువు గేమ్స్ అనేవి రెండు ఈక్వల్గా మీరు బ్యాలెన్స్ చేయగలిగితే మీ లైఫ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ సో అండర్-17 అలాగే అబవ్-17 ప్రతి గేమ్ కూడా ఆడిస్తున్నాం. కబడ్డీ, వాలీబాల్, అలాగే గర్ల్స్కి త్రోబాల్, షటిల్. సో ఇవన్నీ కూడా మీరు ఆడి ఎంజాయ్ చేసి అలాగే ప్రైజెస్, మరి పోటీ పడి గెలుచుకునే దానికి ట్రై చేయాలి. అండ్ వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, వర్షం అన్ని ఆశీర్వదిస్తుంది. సో అది మనకి అడ్డంకి కాదు, మనకి 15 రోజుల టైం ఉంది. సో అన్ని గేమ్స్ చక్కగా టైం తీసుకొని మన పీటీ మాస్టర్లు అందరూ మిమ్మల్ని ఆడిస్తారు. అందరూ పాల్గొని ఎంజాయ్ చేయండి, అలాగే విన్ అవడానికి మీ శ్రాయశక్తిలో కృషి చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ ఈరోజు